కేసీఆర్ కుటుంబానికి ఏది కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావికి తెలంగాణ విమోచనకు తెలంగాణ సమైక్యతకు మరి తేడా తెలియనటువంటి వ్యక్తి, తెలంగాణ పోరాటానికి లేక సమైక్యతకు మరి ముడిపెట్టి సమైక్యత దినం నిర్వహించినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఈ పార్లమెంటులో జరిగినటువంటి సంఘటనలు, ఇదే పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా రాష్ట్రాలను ఏర్పాటు చేశాము, మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే మరి పెప్పర్ స్ప్రే కారం పొట్లాలు ఆయుధాలు తెట్టుకుని డోర్లు బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్ర ఈ పార్లమెంటు భవనంలో ఉన్నదనే విషయం చెప్పింది తప్ప దానికి ఏ విషయం మాట్లాడలేదు. అటువంటి సంఘటన పార్లమెంట్లో జరిగింది అది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పెప్పర్ స్ప్రే చేయలేదా? ఎంపీలు వాస్తవం అది చెప్పాడు ఆయన, ఎవరు విమర్శించలే. ఈ పార్లమెంట్ భవనం దేనికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఏ రకంగా అయితే వాజ్పేయి గారు చేశారో ఒక చిన్న సంఘటన లేకుండా రెండు రాష్ట్రాలు పండగ చేసుకున్నాయి. మరి మొన్న జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు కారం నీళ్లు తల్లి సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగినటువంటి చరిత్ర ఈ భవనం చెప్తుందని చెప్పాడు ఆయన. వేరే ఇంతకంటే ఒకటే మాట దానికి, మరి నేను నాకు ఉన్నదే ఒకటే ట్విట్టరు, నా తెలివంత ట్విట్టర్లనే ఉంది. నేను ట్విట్టర్ ఏమో నా బతుకు, ట్విట్టర్ లేకుంటే నేను బతకలేను, నేను అమెరికాలో అదే చదువుకొని వచ్చాను. దానికి ఏం చేస్తాం, వాళ్ళ కర్మ అది.